అమ్మరే కొండ, పైకం కోసం పెండ కూడా తింటారు కొంతమంది బద్మాషి గాళ్ళు. గింత మాట ఎందుకన్నానో ఎరికేనా? ఇది చూసినాక మీరు కూడా అంటారు నా లెక్కనే. ఇగో ఇక్కడ మిక్సీ, బిందె, నూనె ప్యాకెట్లు, యూరియా సంచులు కనిపిస్తున్నాయి కదా, అవిటితోని ఏం చేస్తారో చూడుండ్రిగా. శైరా వారి, మిక్సీలో నూనె పోసిండు కదా, ఇక ఒక చెంబేడు పాలు పోసిండు అనలా, ఇంకో చెంబు నిండా నీళ్లు పోసిండు. ఇక దింపుతున్నాడు చూడు కట్కేసి. తీసి బిందెల పోస్తున్నాడు కదా, ఇక ఆ బిందెల ఇంత పాల పౌడర్ వేస్తున్నాడు. ఏయసు ఇంకా మామూలనే చూస్తున్నావు లొటపిసు. ఇక నల్ల నీళ్లు వాటి తీసుకపోయి ఆ బిందెల పోస్తున్నాడు. ఇక చెయ్యి పెట్టి అదంతా లొడపెడుతున్నాడు. అందులో ఇంత యూరియా కలిపి అన్ని కలిపి లొడపెట్టి అందులో నీళ్లు పోస్తాడు. అంటే లీటర్ పాలు, 9 లీటర్ల నీళ్లు, చేన్లకు చల్లే యూరియా, చెడిపోయిన నూనె ప్యాకెట్, ఇవన్నీ కలిపి వీడు పాలు తయారు చేస్తున్నాడు అన్నట్టు. ఏడాది 2 ఏళ్ల సంది ఇట్లా తయారు చేస్తున్నాడట. ఇట్లా కల్తీ పాలు తయారు చేసి క్యాన్లలో పోసుకొని ఏం చేస్తున్నాడో వాడిని అడుగుదాం. ముందుగా ఎట్లా తయారు చేస్తున్నావో చెప్పురా వారి, తీన్మార్ వార్తలలో చూస్తారట. ఆయిల్, పాలు పౌడర్ సార్. ఇవి కాకుండా ఏం కలుపుతావురా? నాగార్జున యూరియా. ఇన్నారులా నాగార్జున యూరియానట, మనం చేన్లలో చల్లేది. ఆ ఎడ పోస్తావురా ఈ పాలు తీసుకపోయి? ముకుంద డైరీ పోస్తాం సార్. ఎవరు కలుపుమంటున్నారు నిన్ను యూరియా గీరియా? ముకుంద డైరీ వాళ్ళు కలుపుమంటే ఆయిల్ మిక్సింగ్ చేసి కలుపుతా సార్. చూసినరా ఈ కల్తీ పాలు తీసుకపోయి ముకుంద డైరీలో పోస్తున్నాడట. వాళ్ళు కలుపుమంటేనే కల్తీ పాలు తయారు చేసి ఇట్లా యూరియా నూనె కలుపుతున్నాడట. ముకుంద పాలే తాగుతున్నారా మీరు? ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని ఎరువుల మందు, పురుగుల మందు కలిపిన పాలు తయారు చేసి ఇట్లా పబ్లిక్ పానాలతోని ఆటలాడుతున్నారు. వీళ్ళ నోట్లే మన్నుబోయ్యా, ఈ లుచ్చగాలు తాగుతారా ఈ పాలు పురుగుల మందు కలిపినాయి? మరి ఎట్లా దొరికింది వీడంటే రోజు రాత్రిపూట మిక్సీ నడిపిస్తుండట. ఇక సప్పుడుకు చుట్టుముట్టోళ్ళకి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పినరట సారు ఈ ఇంట్లోకి ఇట్లా అవుతున్నదట అని. ఇక పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు వాని. యూరియా బస్తాలు, గీరియా బస్తాలు, కల్తీ పాలు అన్ని వేసుకొని పోయి 4 దంతున్నారట. ఏడేడా తయారు చేస్తున్నారు ఏం కథ అని. కానీ చూడుండ్రి మనల్ని ఎంత మోసం చేస్తున్నారో, మీ ఇష్టం ఆ పాల కథ. ఇగో ఇది.